మరి ఎక్కడో ఉన్నటువంటి ఆ రాష్ట్రాన్ని తిరుత్తరించి ఆ వెదురుపాక పీఠానికి వచ్చి ఇక్కడ స్వామి వారి యొక్క కళ్యాణం చేసుకోవడం అనేటువంటిది లభుతో లభవిష్యతే అనమాట. ఎందుకంటే అక్కడికి వెళితేనే కానీ మనం స్వామి యొక్క కళ్యాణం చూడలేము, ఎంతో ఖర్చు పెడితే కానీ మనం ఆ కళ్యాణం వేడుకల్లో మనం పాల్గొనలేము. అటువంటిది ఇంతకి కన్నులకు దగ్గరగా సమీపంగా ఇక్కడ కూర్చుని ఇదిగో ఇక్కడ తల్లి దేవసేనా సమితుడైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి యొక్క కళ్యాణం చంద్రుణ్ణి అమ్మవారు తన చెవికి ఒక దుద్దుగా అలంకరించుకుంది కావట. అంటే అద్భుతమైన అంటే సూర్యుణ్ణి చంద్రుణ్ణి కూడా అమ్మవారు తన శక్తిగా ఉన్నప్పుడు ఈ సూర్యుడు కానీ చంద్రుడు కానీ నాకు సూర్యుడు బాగలేదండి, నాకు అగ్ని మహాదశ బాగలేదు, మరో అంతర్దశ బాగలేదు, చంద్రుడు ఇలా ప్రార్థన చేస్తున్నాడని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. వీళ్ళందరూ కూడా ఏం చేయాలంటే ఏమి చేయక్కర్లేదు, అమ్మ యొక్క పాదాలు పట్టుకుంటే చాలుట ఏ గ్రహం ఏం చేయదు. మా కనుక మనకి అమ్మ అనుగ్రహం ఉండాలన్నమాట. మనకి అమ్మ అనుగ్రహం ఉంటే ఏ గ్రహం మనల్ని ఏం చేయలేదు. అది చెప్పడం కోసమే అమ్మవారు తాటంకజుగలీభూత తపనోడుపమండల అనేటువంటి నామాన్ని మనకి లలితాహస్తరం వైభవంలో చెప్పుకోవడం జరిగింది. అదిగో అలాగా ఇన్ని రకాలైనటువంటి విశేషాలతో మనం తెలుసుకున్నట్లయితే నేను చతుర్పా గ్రామస్థలకి చాలా తక్కువ వచ్చి రాష్ట్రం ఇతర రాష్ట్రాలు కూడా నేను ఇవ్వడం జరిగింది. కేవలం తమిళనాడు రాష్ట్రం నుంచి మళ్ళీ దేవస్థాన సభలో తీసుకురావడానికి కారణమేంటంటే గ్రహాల్లో వెళ్ళిన కుండు ఆయనలో ఒక భాగం అంగారకుడే అంగారక నిర్ణయ శక్తి స్థాయి దీన్ని తనలో పునః పెరుగుడు ఏర్పడటం అంగారకు చేతిలో ఏ శక్తి అనే ఆయన ఉంటుందో సుబ్రహ్మణ్య సంవత్సరం కూడా అదే ఆయన ఉంటుంది. ఆ ఐదంతో తారకాసుడు ఐదు ఒక్కరికన్నా అందించి ఆ తారకాసుడు తమ్మడి పట్ల అపవాదం దాక్షణం ఉంటాయి పారకొల్లు బిహుమరం అమరావతి ఐదు చోట్ల ఉంటాయి. దక్షిణ భారతదేశంలో సుబ్రహ్మణ్య స్వామి ఎక్కువ చేస్తారు. మురగన్నని షణ్ముఖుడిని శరవణ బాబ ఇలాంటి పేరుతో శరవణ బాబ అంటే ఆయన పేరు ఆరక్షణ మాత్రం మాట్లాడి ప్రపంచంలో చాలామంది దత్తాత్రేయుడు మూడుముఖాలు ఆ చరిత్రలోనే మూడుముఖాలు ఈశ్వరాశ్రంలో కొట్టిన దూర్వాసుడు ఒక ముఖంగా వెళ్ళిపోయాడు. కేరళ బ్రహ్మ రూపంతో పడుతున్నారు. చంద్రుడు ఆకాశం కలిగి విష్ణు వారితో కూర్చున్నటువంటి వ్యక్తి అత్యాశం లేకుండా పోయాను ఒకటే దాని ఇక్కడ తీసుకోవడం ఎందుకంటే తారకాసుని చంపేటప్పటికీ ఈ షణ్ముఖి షణ్ముఖ అంటే ఆరుముఖాలు ఆరే రోజుల వయసు. ఆరు రోజుల వయసులో మనం ఎవరైనా ఎంచుకోవచ్చు ఆకృతి ఇంత దౌర్భాగ్యం వచ్చింది కక్క మొదలు పట్టిన సూర్యకరణం కూడా మనకి కుటుంబంలోనే పెట్టింది. ఇది కూడా సాధారణంగా అమావాస్యలో పట్టుకోవడం గ్రహం. ఈ గ్రహం అమావాస్య అయిపోయిన తర్వాత 20 నిమిషాలు అంశ ఇవన్నీ ఎలాగా చాలా కారణం మాట్లాడుతున్నాయి.
అభ్యర్థి గారు సునీల్ శ్రీహా కాకే స్వాగతం పెట్టాం. బాపురం విద్రపాత్రం నుంచి ఎన్ని కలిగాను. ఈ మూర్తుల్ని మేము కళ్యాణ వైపు విద్రపాత్రం చేస్తాం. ఆలయం కట్టిస్తే మేము చర్చలో కూడా చేస్తుంటాం అని చెప్తే చాలా రాబోయే పత్రాలని మిమ్మల్ని షణ్ముఖులు కాపాడుతున్నారు. మళ్ళీ దేవసేన మా శివగ్రహం మా దేవమాత సుబ్రహ్మణ్యం గారు మొక్క చెప్పారు. దేవసేన దేవతలకు సేన అన్నాడు కాదు, ఇంద్రుడికి పిలుపుతుంది. ఏదో ఆలోచన చెప్పుకుంటాడు అడుగు కదా. ఇంద్రాదేవతలంతా శివుడి దగ్గరికి వెళ్ళి మా అమ్మాయిని మీ షణ్ముఖుడికి ఇస్తున్నావు అన్నారు. ఇంతకైనా మహాభాగ్యం కదా. ఈ లోపల షణ్ముఖరెడ్డి సుబ్రహ్మణ్యం అడవుల్లో చెప్తూ కోరిక మళ్ళీ నువ్వు చెప్పాను అంటాను. పెళ్ళారా ముఖర్చం అలా చేసి నాన్నగారు నన్ను అడిగేవాళ్ళు నేను మళ్ళీకి ఇచ్చానంటే మాట శివుడు నీరే కాదు ఇచ్చేసి అక్కడ నేను ముందు అక్కడే చూసుకుని ఇక్కడికి వస్తాను. పార్వతీలు వరకు కాకుండా ఇప్పుడు అక్కడికి వచ్చి అందరినీ చేస్తాను. శివుడు ఎప్పుడు అంటున్నట్టు ఎంత ధైర్యంగా తల్లి శివుడు ఇప్పుడు కూడా మన ఇంట్లో పిల్లలు బాడైపోతానంటే తండ్రి కానీ తల్లే కారణం. తండ్రి క్యాపేషన్ పక్కన నుంచి కానీ 100 రూపాయలు చెప్పినట్టు వెళ్ళినట్టు భారతీయుల దగ్గర నుంచి ఉందన్నమాట. ఇవన్నీ సర్రమట్లు అయ్యాలని చూడండి. ఇటువంటి సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం ఈ మామూలుగా మా సుబ్రహ్మణ్యానికి కూడా కడతారు. పూజలు కానీ ఎక్కువగా బాణశాస్త్రాలకి వీటిగా ఖర్చు పెడతారు. ఈ కళ్యాణం చూసి ఇటువంటి కళ్యాణం మనం చూసామా? మన గ్రామం అంతా విషయం తెలుసుకుందని భావించాం. ఇందాక టాటా కిలో పోతా అని చెప్పారు. అమ్మవారు పోతా పరాగణం వచ్చే దగ్గర ఏ మూమెంట్లో నవ్వు వస్తుందో ఏ మూమెంట్లో కలుస్తాయి. కళ్ళు ఎప్పుడూ కూడా కాటుక్కడు అమ్మవారు. కాటుక్కడు అంటే లోపల ఉండే గుడ్డ ముందు అమృతారాయణ అంటు ఆ కడపట పెద్ద పోయి కళ్ళు మామూలుగా స్వరూపంలో ఉండాలంటే ఒక నేత్రం చూడు ఒక నేత్రం రాత్రి వేళ సంత్యాన్ని చేస్తుంది. ఈ సూర్యచంద్రుడు చెడుకు ఒక చెడుకు జుద్దులే.